నమస్తే పీపుల్ వెల్కమ్ టు మిలనేస్ ప్రొడక్షన్స్ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా రీసెంట్ గా వర్మ మీట్ తో అందరికీ అర్థమైంది జగన్ ని కలిసి వచ్చిన తర్వాత వర్మ చేసిన రచ్చ ఏంటో తెలియంది కాదు వ్యూహం శపథం అంటూ ఏపీ రాజకీయాలపై రెండు సినిమాలను తీయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు ఈ సినిమాలకి వైసీపీకి చెందిన వారు నిర్మాతలుగా వ్యవహరిస్తారని కూడా వెల్లడించారు దీంతో ఒక సైడ్ నుండి జగన్ బాణాలకు సిద్ధం చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది మరోవైపు రాజకీయంగా ప్రతిపక్ష నేతల్ని ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఎలా వారిని మానసికంగా హింసిస్తున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అటు పొలిటికల్ గాను ఇటు సినిమాల పరంగాను జగన్ యమ స్పీడ్ మీద ఉన్నాడనే దానికి ఉదాహరణగా ఇప్పుడు ఇంకో వార్త బయటికి వచ్చింది కరెక్ట్ గా ఎన్నికలకు ముందు వర్మతో రెండు సినిమాలు ప్లాన్ చేస్తే మరో దర్శకుడితో ఇంకో సినిమాను కూడా లైవ్ లోకి తెచ్చేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఆ సినిమా ఏదో కాదు యాత్ర సీక్వెల్ యాత్ర టూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా మహి రాఘవ దర్శకత్వంలో రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే మెగాస్టార్ మమ్ముటి అందులో రాజశేఖర్ రెడ్డిగా నటించారు ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్గా గా యాత్ర టూను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నుండి వైఎస్ జగన్ అధికారం చేపట్టే వరకు వైసీపీకి అనుకూలంగా జగన్ పాదయాత్ర వంటి సన్నివేశాలను టాక్ నడుస్తుంది ఈ పాటలో వైఎస్ జగన్ గా మమ్ముటి తనయుడు ఇటీవల వచ్చిన సీతారామం చిత్రంతో ప్రేక్షకులను మనసులను గెలుచుకున్న దుల్కర్ సల్మాన్ నటించబోతున్నట్లుగా తాజా సమాచారం ఈ పాత్రను చేసేందుకు దుల్కర్ కు ఊహించని రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది త్వరలో యాత్ర టూకు సంబంధించి అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది ఇలాంటి కంటెంట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో